Welcome to DVSK lectures. In today's lecture, we are going to discuss about JEE Mains cutoff ranks of Maulana Azad National Institute of Technology Bhopal last year. So NIT Bhopal yokka JEE Mains cutoff ranks last year for all categories OC, EWS, SC, ST, OBC and girls quota ki discuss cheddamandi anni branches ki. So evaraina gaani na channel gana first time gaani chustunte subscribe cheskondi, adhe vidhanga ee video ni like chesi share cheyandi so that your friends would get benefited. Na channel lo meeku cut off ranks anni NITs gaanindi IITs gaanindi IITs gaanindi dorukutayandi. So daniki kavalante meeru playlist lo kelli NITs cut off ranks ani ప్లేలిస్ట్ చూడండి. సో దాంట్లో మీకు అన్ని ఎన్ఐటీస్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ దొరుకుతాయి విత్ ప్లేస్మెంట్ డీటెయిల్. సో ఈ ఎన్ఐటి గాని వచ్చామనంటే ఎన్ఐటి భోపాల్ అనేది 1960లో ఎస్టాబ్లిష్ చేశారండి. సో దీని యొక్క నిర్ఫ్ ర్యాంకు 70 అండి. సో హయ్యెస్ట్ ప్యాకేజీ 85.36 అండి. సో ఇది పాత ఎన్ఐటి. సో మంచి ఎన్ఐటి ఇమేజ్ పరంగా తీసుకుంటే ఇది టాప్ 10 ఎన్ఐటీస్లో ఒకటి అండి. సో ప్లేస్మెంట్స్ పరంగా కానీ కనెక్టివిటీ పరంగా కానివ్వండి లేకపోతే లొకేషన్ పరంగా కానివ్వండి ఏ రకంగా తీసుకున్నా కూడా ఇది టాప్ 10లో ఉంటుంది. మనము కౌన్సిలింగ్ అప్పుడు మళ్ళీ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఇప్పుడైతే దీని యొక్క బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయనేది చూద్దాము. కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ అండి. ఇది డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అండి. 5 ఇయర్స్లోనే మీకు బోత్ బీటెక్ అండ్ ఎంటెక్ ఇస్తారండి. సో మీకు ఆల్రెడీ తెలుసు డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అంటే 5 ఇయర్స్లోనే మీకు ఎంటెక్ బీటెక్ రెండు ఇస్తారు. అదే విడివిడిగా చేయాలంటే 6 ఇయర్స్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్. సో తర్వాత లాస్ట్ ఇయర్ 2022 ప్లేస్మెంట్స్ యావరేజ్ ప్యాకేజీలు కానీ తీసుకుంటే సివిల్ ఇంజనీరింగ్ 6.74 అండి, మెకానికల్ ఇంజనీరింగ్ 7.94 ల్యాక్స్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 17.45 ల్యాక్స్ అండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 12.78 ల్యాక్స్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 11.47 ల్యాక్స్ అండి, కెమికల్ ఇంజనీరింగ్ 7.26 ల్యాక్స్. సో మెటీరియల్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ వచ్చేసి 7.68 ల్యాక్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసరికి జోసా 2022 జోయి మెన్స్ కట్ ఆఫ్ ర్యాంక్స్ కానీ చూసామంటే సివిల్ ఇంజనీరింగ్ ఓసీ 42,069, గర్ల్స్ కోటా 52,354. సో మీకు ఆల్రెడీ తెలుసు ఓసీ కేటగిరీ అన్నా జనరల్ కేటగిరీ అన్నా కాబట్టి రెండు ఒకటేనండి. సో అదే మీరు మిగతా ఈడబ్ల్యూఎస్ నుంచి ఓబీసీ వరకు కానీ తీసుకున్నారంటే ఇవన్నీ కూడా రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ అండి. సో రిజర్వేషన్ కేటగిరీ ర్యాంక్స్ కాబట్టి ఈ ర్యాంక్స్ చిన్నగా కనిపిస్తుంటాయి మీకు. సో ర్యాంక్స్ అన్నీ కూడా అదర్ స్టేట్ అండి, ఎందుకంటే ఇది మధ్యప్రదేశ్లో ఉంటుంది భోపాల్ ఎన్ఐటి. సో ఇది మన తెలుగు స్టేట్స్ వాళ్ళకి అదర్ స్టేట్ కిందకు వస్తుంది కాబట్టి అదర్ స్టేట్ ర్యాంక్స్ మాత్రం మెన్షన్ చేశానండి. సో మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసి ఉంటుంది, ప్రతి వీడియోలో చెప్తాను, ఏ ఎన్ఐటి తీసుకున్నా 50% అనేది హోమ్ స్టేట్ పిల్లలకి ఇస్తారండి, మిగతా 50% అనేది అదర్ స్టేట్ పిల్లలకి అనేది ఇస్తారండి. సో హోమ్ స్టేట్ క్యాండిడేట్స్ అదర్ స్టేట్ కేటగిరీలో చేరడానికి లేదు, అదేవిధంగా అదర్ స్టేట్ క్యాండిడేట్స్ హోమ్ స్టేట్ కేటగిరీలో చేరడానికి లేదు. సో నెక్స్ట్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ వచ్చేసి ఓసీ కేటగిరీ 7,877 అండి, గర్ల్స్ కోటా 12,918, ఈడబ్ల్యూఎస్ 1,208, గర్ల్స్ కోటా 2,184, ఎస్సీ కేటగిరీ 1,444, గర్ల్స్ కోటా 1,529, ఎస్టీ కేటగిరీ 413, గర్ల్స్ కోటా 920, ఓబీసీ వచ్చేసి 2,755, గర్ల్స్ కోటా వచ్చేసి 5,062. సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 22,508, గర్ల్స్ కోటా 29,944, ఈడబ్ల్యూఎస్ 3,484, గర్ల్స్ కోటా 4,388, ఎస్సీ కేటగిరీ 3,945, గర్ల్స్ కోటా 5,547, ఎస్టీ కేటగిరీ 1,202, గర్ల్స్ కోటా 1,947, ఓబీసీ 7,221, గర్ల్స్ కోటా 12,068. నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండి 15,151, గర్ల్స్ కోటా 22,566, ఈడబ్ల్యూఎస్ 2,187, గర్ల్స్ కోటా 3,528, ఎస్సీ కేటగిరీ 2,572, గర్ల్స్ కోటా 3,923, ఎస్టీ కేటగిరీ 795, గర్ల్స్ కోటా 1,240, ఓబీసీ 5,228, గర్ల్స్ కోటా 8,117. నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్ 32,502, గర్ల్స్ కోటా 44,596, ఈడబ్ల్యూఎస్ 4,855, గర్ల్స్ కోటా 7,444, ఎస్సీ కేటగిరీ 5,263, గర్ల్స్ కోటా 8,252, ఎస్టీ కేటగిరీ 1,942, గర్ల్స్ కోటా 2,370, ఓబీసీ 10,775, గర్ల్స్ కోటా 17,206. సో నెక్స్ట్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ 46,608,
గర్ల్స్ కోటా 55,724. సో నేను ఆల్రెడీ చెప్పాను కదండి, థంబ్నైల్లో కూడా పెట్టాను. సో 56,000 వరకు మనకి గర్ల్స్ ఓసీ కేటగిరీలో సీట్ వచ్చిందండి. ఇది వచ్చేసి మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజనీరింగ్లో గర్ల్స్ కోటాకి ఓసీ కేటగిరీ 56,000 వరకు సీట్ అనేది వచ్చిందండి. సో ఎగ్జాక్ట్ ర్యాంక్ అని చెప్పాలంటే 55,724 అండి. సో 56,000కి వచ్చింది కదా అనేసి మీరు తీసుకోకూడదండి. సో ఈ బ్రాంచ్ కూడా చూసుకోవాలి. సో దాన్ని బట్టి బ్రాంచ్ ఎన్ఐటీ లేకపోతే బ్రాంచ్ ఇన్స్టిట్యూషన్ ఆప్టిమైజ్ చేసి దాన్ని బట్టి మీరు లోయర్ ఎన్ఐటీస్ కన్నా వెళ్ళి బెటర్ బ్రాంచ్ తీసుకోవడం మంచిదనేది నా సజెషన్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి ఈడబ్ల్యూఎస్ 6,969, గర్ల్స్ కోటా 8,690 అండి. సో నెక్స్ట్ ఎస్సీ కేటగిరీ 6,911, గర్ల్స్ కోటా 10,109, ఎస్టీ కేటగిరీ 2,844, గర్ల్స్ కోటా 4,099, ఓబీసీ 15,221 అండి. అదే గర్ల్స్ కోటా తీసుకున్నామంటే 21,356. సో ఇవన్నీ కూడా అదర్ స్టేట్ ర్యాంక్స్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి కెమికల్ ఇంజనీరింగ్ అండి. సో కెమికల్ ఇంజనీరింగ్ వచ్చి ఓసీ కేటగిరీ 35,282, గర్ల్స్ కోటా 39,787, ఈడబ్ల్యూఎస్ 5,352, గర్ల్స్ కోటా 6,154, ఎస్సీ కేటగిరీ 6,223, గర్ల్స్ కోటా 7,752, ఎస్టీ కేటగిరీ 2,139, గర్ల్స్ కోటా 3,506, ఓబీసీ 12,410, గర్ల్స్ కోటా 18,990. సో నెక్స్ట్ డ్యూయల్ డిగ్రీ అండి. డ్యూయల్ డిగ్రీ అంటే మీకు ఇక్కడ బోత్ ఎంటెక్ డిగ్రీ వస్తుంది, బీటెక్ డిగ్రీ రెండు ఇస్తారండి. సో ఈ రెండు కూడా మీకు 5 ఇయర్స్లో అయిపోతుందండి. సో చాలామందికి తెలుసు, సో ఇంటిగ్రేటెడ్ ఎంటెక్కి డ్యూయల్ డిగ్రీకి కొంచెం తేడా ఉంటుందండి. ఆల్రెడీ నేను IIIT హైదరాబాద్లో ఆ విషయం చెప్పాను. సో ఇక్కడైతే మనకి బోత్ ఎంటెక్ డిగ్రీ బీటెక్ డిగ్రీ రెండు కూడా వస్తాయండి. సో ఇది వచ్చేసి మ్యాథమెటిక్స్ అండ్ డేటా సైన్స్ అండి. సో చాలామందికి ఇది తెలీదు. సో మ్యాథమెటిక్స్ అని చూడంగానే ఇది మ్యాథమెటిక్స్ రిలేటెడ్ అంటారు, కానీ ఇక్కడ డేటా సైన్స్ ఉందండి. సో దాన్ని బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చు. సో ఇది సిఎస్సి రిలేటెడ్ కిందకి వస్తుంది. సో మీకు కానీ ఎవరికైనా కానీ ఇంట్రెస్ట్ ఉంటే, సో ఆల్రెడీ హమీర్పూర్ ఎన్ఐటీ హమీర్పూర్లో కూడా ఇటువంటి బ్రాంచ్ ఒకటి ఉందండి. సో మనం దాని గురించి కూడా డిస్కస్ చేసాము. సో ఇటువంటి బ్రాంచెస్ జస్ట్ ప్యూర్ మ్యాథమెటిక్స్ అని అనుకోకుండా మీరైతే కన్సిడర్ చేసి మీరు స్టడీ చేసి దాన్ని బట్టి మీరు డెసిషన్ అయితే తీసుకోవచ్చండి. కౌన్సిలింగ్ అప్పుడు మనం మళ్ళీ ఈ బ్రాంచెస్ సెలెక్షన్ అమాంగ్ ఎన్ఐటీస్ మళ్ళీ డిస్కస్ చేద్దాము. సో దీంట్లో వచ్చేసి ఓసీ కేటగిరీ 16,225, గర్ల్స్ కోటా 18,494, ఈడబ్ల్యూఎస్ 2,404, గర్ల్స్ కోటా నో అడ్మిషన్, ఎస్సీ కేటగిరీ 3,574, గర్ల్స్ కోటా 6,191, ఎస్టీ కేటగిరీ 1,190, గర్ల్స్ కోటా నో అడ్మిషన్, ఓబీసీ 4,962, గర్ల్స్ కోటా 11,951 అండి. సో ఇవన్నీ అదర్ స్టేట్ ర్యాంక్స్ ఎన్ఐటీ భోపాల్లో లాస్ట్ ఇయర్ జోసా కౌన్సిలింగ్ లోటివి ఫర్ ఆల్ బ్రాంచెస్. సో మీకు గన ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సో దట్ దే వుడ్ గెట్ బెనిఫిటెడ్. అదేవిధంగా లైక్ చేయండి.